మహర్షి ఎలా ఉన్నాడు మళ్ళీ ఆయన గొడవ చేసాడా నథింగ్ అచ్చరే మీ బాబుకి ఎలా ఉంది వాడిక జలుబేగా తగ్గిపోతుంది నేను ఒకసారి డాక్టర్ గారిని కలిసి వస్తాను మీరు ఉండండి మన ఇద్దరం కలిసి వెళ్దాం ఊళ్ళో కర్ఫ్యూ ఇంపొచ్చేశారు కర్ఫ్యూనా ఆ అలాగే మే ఐ కమ్ ఇన్ సర్ yes please come in కొత్త దంపతులు కదా రావొచ్చో లేదో అని దంపతులు అయిపోయింగా ఇంకేం శృంగారం వేస్తుంది అబ్బా ఊర్కొండి అన్నట్టు మహర్షి కండిషన్ ఏమి డాక్టర్ ఇంకో 6 నెలలు పోతే గాని ఏం చెప్పలేమండి సంవత్సరం అయ్యింది ఇంకా తగ్గలేదంటే చిత్రంగా ఉంది డాక్టర్ చూడండి మిస్టర్ తిలక్ పగతోనో ద్వేషంతోనో చిదిరిన మనసు తొందరగా కుదిరిపడొచ్చు కానీ మహర్షిది ప్రేమతో గాయపడ్డ హృదయం కాస్త టైం పడుతుంది మరి గమ్మత్ ఏంటంటే అతను ప్రేమ విషయంలో మాత్రం స్పృహలో ఉంటున్నాడు కానీ మిగతా విషయాల్లో కొంచెం సీ యు డాక్టర్ ఉంటాను అవును కర్ఫ్యూ కర్ఫ్యూ అంటున్నారు దేనికి ఏవో మత కలహాలు మనిషిని ప్రేమించండి అని మతం బోధిస్తూ ఉంటే మతం పేరట మరణ హోమం ఉంటాను డాక్టర్ సీ యు అంబులెన్స్ నడుపుతున్నట్టు తెలిస్తే వెంటనే 3 టౌన్ కు ఫోన్ చేయండి పోనీ ఆ అంబులెన్స్ వేసుకుని ఇటు వెళ్ళాడు ఎక్కడా కనిపించడం లేదు అదే నాకు అర్థం కావట్లేదు ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు మహర్షి
साहसम नापथम राजसम नारथम सागिसे आपटम साध्यमा पौरुषम आयुधम पोरुलो जीवितम कैवसं कावटम कष्टमा लोकमेवानि सैचेयदा बूडिगम शासनम दाटटम शक्यमा ना पदगतिलो ये प्रतिघटना ई पिडिकिलिलो तानोदुगुनुगा साहसं नापथं राजसं नारदं सागिते आपटं साध्यमा निश्चयम् निश्चलम् निर्भयम् नाहयम् कानिदे मुंदिने कोरुकुंटे पूनि साधिंचुकोना लाभमे मुंदि कलकालमुंटे కామితం తీరకుండా తప్పని ఒప్పని తర్కమే చెయ్యను కష్టమో నష్టమో లెక్కలే వెయ్యను ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊక వెంట నే మనసు పడితే ఏ కలననైనా ఈ చిటిక కొడుతూ నే పిలువన సాహసం నాపథం రాజసం నారదం సాగితే ఆపటం సాధ్యమా పౌరుషం ఆయుధం తోరుదు జీవితం కైవసం కావటం కష్టమా అదరని బెదరని ప్రవృత్తి ఉదగని మదగజమే మహర్షి వేడితే లేడి ఒడి చేరుతుందా వేట సాగాలి కాదా ఓడితే జాలి చూపేన కాలం కాల రాసేసిపోదా అంతము సొంతము పంతమే వీడను మందలు పందల ఉండనే ఉండను వీరు వల్లే పారిపోను రేయి ఒళ్ళో దూరిపోను నే మొదలు పెడితే ఏ సమరమైనా నాకెదురు పడునా ఏ అపజయం సాహసం నాపథం రాజసం నారదం సాగితే ఆపటం సాధ్యమా పౌరుషం ఆయుధం కోరులో జీవితం కైవసం కావటం కష్టమా అడుగురా సుబ్రహ్మణ్యం గారు నా చెల్లెలకు వాడే ప్రేమలేఖ రాశాడు అవునరా ప్రసుబు ఆగు ఎరా ప్రేమలేఖ రాశావా అవును మహర్షి ఆ అమ్మాయిని నేను ప్రేమించాను రాస్కల్ మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఒళ్ళు చీరేస్తాను జాగ్రత్త వీడెవడు పాఠాలు చెప్పడానికి వచ్చాడా
పెళ్ళిళ్ళు చేయడానికి వచ్చాడా అమ్మా ఒరే డొక్క ఒకటి వదలరా వారి పేరు బద్రీనాథ శర్మ గారు మనకి సంస్కృతం మాస్టర్ అట వారు మాకసలు తెలుగే సరిగ్గా రాదు మాకసలు తెలుగే సరిగ్గా రాదు మళ్ళీ సంస్కృతం నేర్పడం సరి కాదు చూడండి నాయనలారా సంస్కృతం ఒకనాటి రాజభాష నేటి మృత భాష నిజానికి అమృత భాష లాంటిది సమస్త భాషలకు దైవ భాష అన్నారు ఆల్ ద ఇండియన్ లాంగ్వేజెస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ సంస్కృత్ ఆఖరికి దాని కర్మ ఎలా కాలిందంటే ఆల్ ఇండియా రేడియో వాళ్ళు వార్తలు చెప్పడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు మాస్టర్ అర్థం కాని భాష ఎంత గొప్పదైతే మాత్రం లాభం ఏమిటండి నిజమే నాయన అర్థం కాని భాషే అర్థం అంటే డబ్బు అది లేనిదే మనిషికి ఉపయోగం లేదు అందుకే మన వాళ్ళు పిల్లలు పుట్టంగానే ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ లో పడేస్తున్నారు వాళ్ళు మమ్మీ డాడీ తప్ప అమ్మా నాన్న అంటే పరువు తక్కువేమో ఉపవిష ఉపవిష సిట్ డౌన్ అంటే కూర్చోండి సార్ సంస్కృతంలో సెక్స్ ఉంటదట జరవ శ్లోకం ఇడవరా తమ పేరేమిటి తండ్రి జీకే ఎలెన్ రెడ్డి చూడు నాయన నువ్వు ఉపయోగించిన సెక్స్ సంస్కృత కావ్యాలను సెక్స్ ఒకటి కాదు శృంగార నైషధం ఏ భూత పుస్తకమో ఏ బ్లూ ఫిల్మో కాదు లలిత శృంగారం అసలు సంస్కృత పరిచయం శబ్దాలతో ప్రారంభమవుతుంది చాలా ఇంకా కావాలా మాస్టర్ నీ తెలివి తెల్లారినట్టే ఉంది శబ్దాలు అంటే విభక్తి బోధకాలు సర్లేండి అన్నప్రాసం రోజునే అవకాశం ఎందుకు అసలు సంస్కృతం రామా శబ్దంతో ప్రారంభమవుతుంది రామ రామౌ రామః ఏ రామ హే రామం హే రామః ఏ రామ హే రామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామము బాబా బా లా 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 డా 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 ఓహో ఆహా ఆహా కోతి ముక్క క్లాస్ రూమ్ లోకి వస్తే చాలు పిచ్చెక్కిపోతుంది ఇక్కడ కాసేపు కూర్చుందామే అవును పొద్దు నుంచి చూస్తున్నాను ఏదో కొంపలు మునిపోయినట్టు ఏమైంది అసలు ఏం లేదు అరే చెప్పమంటే చెప్పవే నాకు చెప్పుకున్నంత పర్సనలా చెప్పుకోవడానికి నువ్వు తప్ప ఎవరున్నారే నాకు కానీ ప్రతిసారి చెప్పి నిన్ను బాధ పెట్టడం బాధ పంచుకుంటే గానీ గుండెబరువు తగ్గదే చెప్పు ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఏదైనా లెటర్ వచ్చిందా అవును నాన్నగారు రిటైర్ అయిపోయారట పెన్షన్ డబ్బులు తప్ప మరి ఆదాయం లేదు ఫీజు కట్టడానికి డబ్బులు పంపించలేను నన్ను క్షమించు అంటూ ఉత్తరం రాశారే సుచిత్ర నేను చదువు మానేసి ఇంటికి వెళ్ళిపోతానే చచ్చా ఇంతకాలం చదివి పరీక్షల ముందు మానేస్తావా ఫీజు గురించేగా నేను కడతాను నువ్వేం బెంగట్టుకో ఏరా ఇదేనా రావడం ఇంకా రాలేదు మళ్ళీ వెళ్తున్నాను ఏమిటో సమాధానం చూడు నీకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే వచ్చి బిజినెస్ లో హెల్ప్ చేయి ఇంట్రెస్ట్ లేదని ఎవరున్నారు ఇంట్రెస్ట్ ఉన్న లక్షణాలు ఏం నాకు కనపడడం లేదు కనపడటానికి ఏం చేయాలి రోజు లెక్చరర్ దగ్గర నుంచి కాంటాక్ట్ సర్టిఫికెట్ తీసుకురావాలా ఆ సర్టిఫికెట్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను అంటే మీ సంస్కృత లెక్చరర్ బద్రీనాథ శర్మ సంస్కృత సర్టిఫికెట్ అదేదో క్లాస్ లో వచ్చిన అలరి దాన్ని మరీ ఇలా బోతదంతో చూడాలా ఒకసారి వెనకెళ్ళి నా వయస్సు మనస్తో ఆలోచించండి ఇట్ లుక్స్ సో సింపుల్ అండ్ నేచురల్ నీతో మాట్లాడడం నా వల్ల కాదు అదే బతికుంటే ఏం పడేదో నాకంత ఓపిక లేదు తీరిక లేదు తల్లి లేదని ఏనాడు ఫీల్ అవ్వలేదు ఎందుకంటే తల్లి ఎలా ఉంటుందో నాకు తెలియదు కనుక కానీ లక్షల సంపాదనలో మునిగిపోయిన తండ్రి లేడేవనని మాత్రం లక్ష సార్లు ఫీల్ అయ్యాను ఈ లక్షల సంపాదన అంతా ఎవరికోసం రా కోట్ల విలువ చేసే తండ్రి ఆప్యాయతను పొందలేకపోతున్నా నా కోసం మాత్రం కాదు తగలయ్యా నీ బండి ఎక్కితే చాలు నర్రోడ్ మధ్యలో పడేస్తావు ఛీ అడే ఛీ నన్నేం చేయమంటావు బే ఒక్క గాని కలితో లెక్క సైకిల్ పంచర్ అయింది దానికి నేనేం చేయాలరా నీ తానే ఈ స్పానర్ ఉన్నా అదిరా ఈ స్పానర్ లేదు ఓపెనర్ ఉన్నది ఛీ రా 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 ఏమిటి గిరిజ గారు ఏవేళప్పుడు ఇలా బయలుదేరారు లుక్కు మాత్రం అదేంద్రా గట్ల అడుగుతావు ఊరీలు అన్నాక మస్తు పనులుంటాయి లవర్ గిట్ట వెయిట్ చేస్తుండేమో అంత కోపంగా చూడ గిరిజా
చల్లటి బీరు మండి వేడెక్కిపోతుంది. ఏ రిక్షా అన్నారా? ఏంది గిరిజా, నన్ను బీరు రమ్మంటావా తోడు? ఏంటి బాబా మాటలు, పైగా చదువుకున్నారు. మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానరా, మధ్యలో నువ్వెవరా గాడిద అమ్మ బీరు? ఏనో మాటలు తినగలనండి. ఏంద్రా గప్పటి నుంచి చూస్తున్నా, నాటకాలు చేస్తున్నావరా? జరుగుతుంది జరుగుతుంది దేహశుద్ధి, అయినా రాదు మనకు బుద్ధి. వీళ్ళిద్దరు కలిసి పిల్లలు ఏడిపిస్తున్నారా, అడ్డుకున్నానని కొడుతున్నారు. తోడొస్తారట తోడు, తన్నండి వెధవల్ని. ఏమైందిరా, ఎక్కడన్నా ఆవేశపడ్డారా? ఆ వీళ్ళు ఆవేశపడటానికి ఓ రీజన్ కూడా కావాలేమిటి? మొన్న ఎవరో అమ్మాయి వీళ్ళని చూసి నవ్విందని, ఇవాళ ఎవరో అమ్మాయి వీళ్ళ మొహాల మీద ఉంబేసిందని. అన్నా గా పూరు లేదు గిరిజా, ఏదో మజాగ్లా బనాయించినాం అంతే. అది కొట్టింది రిక్షాలతో కొట్టించింది. ఏదో సరదాగా నడురోడ్డు మీద చేపట్టుకుంటే అమ్మా షేక్ అయిపోయిన బీర్లా మా మీద రేజ్ అయిపోతుందా? అంతేనా, బీర్లు తాగే బుగ్గల్ని బురెల్లా చేసింది. నడి రోడ్డు మీద మమ్మల్ని రిక్షాలతో కొట్టించిందిరా, అందుకే ఈ శుభలేఖల తంతు. బుద్ధిలేప సరి, అయినా ఆడపిల్లల జీవితాలతో ఆటలేమిట్రా? అరే రమణ, నువ్వు నడిమిట్ల రా, ఇది మా ఇజ్జత్కి సవాల్. ఏమంటావన్నా? ఇటువంటి చిల్లర పద్ధతులు నాకు నచ్చవరా. ఈ మహర్షి తలుచుకుంటే వచ్చి ఒళ్ళో నవ్వాలి, లేదా మాడి మసైనా కావాలి. ఎలాగో ఇంతవరకు వచ్చాం, ఈ నాలుగు శుభలేఖలు కాలేజీలు పంచిపెట్టేద్దాం, దానికి చిన్న డోస్ ఇచ్చినట్టుంటుంది. ఏమంటావు? సరే కానివ్వండిరా. రే మహర్షి, నీకేమైనా మతిపోతుందా? ఒరే ఇది కూడా కాలేజీలో ర్యాగింగ్ లాడితే కదరా. మాస్టారు, ఇది నా తొలి పెళ్లి, చావాలి లోకం అంతా కుళ్ళి కుళ్ళి. అబ్బా నా బొందలా ఉంది, ఇదేం కవిత్వం అయ్యా? అదేం పట్టించుకోదు మాస్టారు, జస్ట్ ప్రాస్ కోసం అండి. మాస్టారు శుభలేఖ చదవండి మీరు. వరుడు చిరంజీవి డొక్కా రామకృష్ణ, వధువు చిరంజీవి సౌభాగ్యవతి గిరిజ, వేదిక సుబ్బలక్ష్మీనగర్ కళ్యాణ మండపం విశాఖపట్నం. శుభం. చూసావంటే మహర్షి గుంపు చేసిన వెదవ పని వల్ల బ్రతుకును సర్వనాశనం చేసుకుని వెళ్ళిపోయింది గిరిజ. ఎప్పుడు ఫ్యామిలీ గురించే దాని ఆలోచన. ఒక ఆరు నెలలు ఓపి పట్టుంటే బాగుండేది అసలు. అయినా అది మహా సెన్సిటివ్వే, కథలు చదువుతూనే కన్నీరు పెట్టుకునేది. ఒక్కసారి దాన్ని చూడాలనిపిస్తుంది. ఇదిగోనమ్మా, నీకేదో ఉత్తరం వచ్చింది. సుచిత్ర, నీతో చెప్పకుండా వచ్చేసినందుకు క్షమించు. మహర్షి వాళ్ళు ఆ శుభలేఖని ఇంటికి పోసేశారట. అది చదివిన నాన్న గుంటె బొత్తలే చనిపోయాడు. మా నాన్న పోయాడే, మా కుటుంబానికి ఉన్న ఒక్క మగ అందా పోయింది. ఎవరిని సుఖపెట్టడానికి నేనింతకాలం తాపత్రయపడ్డానో. ఆ కన్న తండ్రే కన్న మూసాడు. మహర్షి వాళ్ళ కసి ఇప్పటికైనా తీరిందేమో కనుక్కో. ఇప్పుడు నా జీవితం అంతా శూన్యంలా అనిపిస్తుంది. ఓ గమ్మి అంటూ కనిపించట్లేదు. ఆత్మీయురాలివి, నువ్వు గుర్తుకొచ్చావు. ఇన్నాళ్ళు నా కన్నీళ్లు తుడిచినందుకు కృతజ్ఞతలు. ఇంక నిన్ను కష్టపెట్టను, ఇదే ఆఖరి ఉత్తరం. మీ ఎక్స్ క్లాస్మేట్. ఊరుకో సుచిత్ర, ఊరుకో. ఏమిటో చిన్నపిల్లలాగా ఊరుకోవే. అయినా మనం కాలేజీలో చదివేవాళ్ళం, ఎంతో మంది అల్లరి పెడుతూ ఉంటారు. సరదాగా తీసుకున్న వేయాలి గాని ఇలా ప్రతిదానికి సీరియస్ గా రియాక్ట్ అయితే ఎలాగే? వాణి తన దాకా వస్తే గాని తెలియదే, సరదాలకు కూడా ఓ హద్దుంటుంది. నాకైతే వాళ్ళు నరికేళ్ళనిపిస్తోంది. ఆడపిల్లవా అమ్మోరివా, నీ మంకాలు తిరుగుందే వేసావు. చుబ్బే జై జగజ్జనని. తెనాలి రామకృష్ణ సినిమాలో నాగేశ్వరరావుకి పాయసం ప్రసాదించినట్టు నాకు ఓ చెంబుడు ప్రేమామృతం ప్రసాదించావు. ఏమ్మా ఇవాళ శ్రావణ శుక్రవారం తలారా స్నానం చేసి వచ్చావు, కుంకుడు. మరేం లేదులే, మీ జుట్టు ఎల్లప్పుడూ నల్లగా నిగనిగలాడాలంటే వాడండి మా కళ్యాణి బిర్ని.
నిగ నిగలాడే నలుపు. సిగ్గులేదు, ఆడపిల్లని ఏడిపించి అవమానించడం మగతనం అనుకుంటున్నావా? How dare you? మహర్షి అన్న పేరు పెట్టుకున్నావు, కనీసం మనిషిలా బ్రతుకు. నాను ఊందం చంపారేస్తా. పట్ట పగల కాలేజీలో నీ మీద చేయి చేసుకుంటుందా? దానికి ఎందుకు గుండెలరా? నీతో మాట్లాడడానికి మొగల్లా భయపడతారు? గసుంటుంది ఒక ఆడిది. ఒరేయ్, మీరు అనవసరంగా వాళ్ళు నచ్చుకుంటున్నారు. నువ్వు నార్మల్ బే, నువ్వు కూడా దాన్ని సపోర్ట్ చేస్తానండి. రెడ్డి నువ్వున్నానా? నీకన్నా కొరాలి అది కదరా ఆడపిల్ల. పాపం అంతకన్నా ఆడది ఆడదని తిరుగుండాలా? దానికంత పొగరుంటే మొగల్లా మనకెంత ఉండాలి బే. రెడ్డి నువ్వు కూడా ఏమిట్రా వాణి అంటావు? చూడు, మేమంత వెదలు, నువ్వు మహానుభావుడు. ఇదిగో నీకు మా గ్రూప్ తో ఉంటే ఇష్టం లేకపోతే నువ్వు బయటకు వెళ్ళిపోవచ్చు. చూడరా బాయ్ రమణ, నువ్వు ఇక్కడికి వెళ్ళిపో. చలో వాడే కాదు, మీరందరూ వెళ్ళిపోండి. ఇది నా సువిషయం, నేనే చూసుకుంటాను. దయచేసి వెళ్ళిపోండి రా. గెట్ లాస్ట్. అది కాదు మహర్షి. ఆడపిల్లని ఏడిపించి అవమానించడం మగతనం అనుకుంటున్నావా? మహర్షి అన్న పేరు పెట్టుకున్నావు, కనీసం మనిషిలా బ్రతుకు. I say stop! ఎక్కడి పోతా నువ్వు? ఎక్కడి పోతావే? ఎంత పొగరే నీకు? క్లియోపాత్ర అనుకుంటున్నావా, రుద్రమదేవ్ అనుకుంటున్నావా? నేనెవరిని కాదు సుచిత్రని, మామూలు మనిషిని. నువ్వు పశువి, పశువిరా? అవును, పశువుని కాదు మృగాన్ని, క్రూర మృగాన్ని. నిన్ను కాల్చుకు తింటాను. తుపాకీ గుండెకు బదులయ్యే గుండె కాదురా నాది. నా ఒంట్లో ప్రవహించేది నెత్తురు కాదురా, ద్వేషం. ఆతనాదం చేయడానికి అబ్బల్ని అనుకుంటున్నావేమో, కాదురా ఆదిశక్తిని. ఆడదాన్ని చంపడానికి ఆయుధం తీసుకొచ్చావు. నువ్వు ఒక మగాడివేనా? అంటే ద్వేషమే ఉండేది, ఇప్పుడు అసహ్యం. నీలాంటి కిరాతకులు బతకూడదు. చావు సుచిత్ర అంటే నిలువెత్తు సౌందర్యమే కాదు, పోటెత్తే సముద్రం కూడా అన్నమాట. Bye.
ఏ మహర్షి ఏమిటి ఇంత పొద్దుకిని కనబడలేదు వీడు ఏమిట్రా ఇంకా బట్టలు వేసుకుని పడుకున్నావు లే రే మహర్షి లే రాత్రి అసలు నిద్ర పట్టలేదురా అదే రే రావణ ఓ మనిషి మీద అభిమానం కానీ అసహ్యం కానీ ఏ కారణంగా ఏర్పడతాయంటావు అసహించుకోవటానికి ద్వేషించడానికి కారణాలు ఉండొచ్చేమో కానీ ప్రేమ అభిమానాలు ఏర్పడటానికి బహుశా ఏ కారణాలు ఉండవనుకుంటాను నేను అదే అనుకున్నాను ఇప్పుడు కన్ఫర్మ్ అయింది అదేమిటో హఠాత్తుగా అభిమానాలు ప్రేమలు అంటూ కొత్త టాపిక్ మొదలెట్టావు ఏరా ద్వేషం కసి దౌర్జన్యం తప్ప నాలో ఇంకేమీ లేవా చచ అది కాదురా సుచిత్ర మీద కోపంతో ఇంకా ఆలోచనలోనే ఉన్నావేమోనని అవునరా ఆలోచనలోనే ఉన్నాను సుచిత్ర కొట్టింది ఇక్కడ కాదురా ఇక్కడ ఇన్నాళ్ళు నా గుండెకు ఆగ్రహిస్తూ స్పందించటమే తెలుసు ఇప్పుడు అనురాగంతో స్పందించటం తెలిసిందిరా సుచిత్ర చాలా మంచిదిరా కాకపోతే నీలానే కాస్త ఉండి అంతే అందుకే నన్ను ఎదిరించగలిగింది ఆ చూపుల్లో హృదయాన్ని శాసించగలిగే శక్తి ఉంది పై ముసుగులు మోసపు రంగులవే అయినా లోపలి మనసులు తీయటి స్నేహాలవే నువ్వు కూడా చేరినావురా ఆంతోనే చెప్తుంటే మళ్ళీ నువ్వు కవిత్వం సురి చేసినావు నీ అవ్వ నువ్వు నీ కవిత్వం ప్రేమగా కాస్త నా బ్రాండ్ రంగు కూడా చల్లుకొని ఒరే డొక్క ఈ హోలీ పండుగ సందర్భంగా ఓ మంచి కవిత వదలరా శీర్షిక వసంతోత్సవం ఈనాడు వసంతోత్సవం ఈనాడు ఈనాడు వసంతోత్సవం మిత్రులందరూ గుమిగూడి చల్లుకొనుచున్నారు రంగులు ఒకరిపైనొకరు ఈనాడు వసంతోత్సవం ఈనాడు లేదు ఆంధ్రజ్యోతి లేదు రేయ్ మమ్మల్ని అందరినీ ఇలా కట్టిపారేసి కవిత్వం వినిపిస్తావా అక్షరాలు సాగదిస్తే కవిత్వం అవుతుందా నీ పిండాకుడు కాకులయ్యా నువ్వు అర్జెంట్ గా నీ కవిత్వం ఆపకపోతే రేపు ఈ పాటికి నీ చిన్నదనం కాయు వెంటనే కొడక చంపేస్తాను చంపుకు తినేస్తున్నాడు బాబు దరిద్రుడు చంపుకు తినేస్తున్నాడు బాబు సుమం సుమం వనం ప్రతి వనం వనం సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం జగం అణు అణు న కల కలం భానుదయా చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం హా
సుఖం మధుర మధురం మయం హృదంతరం దివిజ సురతం ఈ వేళ నాలు రాగోల్లసాలు ఈ వేళ నాలు రాగోల్లసాలు కాదు మనస ప్రేమ మహిమా నాదు హృదయం భానుదయాన చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం సుచిత్ర, దయచేసి ఈ ఉత్తరాన్ని చదవకుండా చింపకు. కనీసం ఉత్తరమన్నా రాయటోరాని నేను. ప్రేమలేఖ రాస్తున్నానంటే పాకటోనా రాకుండా పరిగెత్తే ప్రయత్నం లాంటిది. తీసుకో సుచిత్ర, ప్లీజ్. ఆడపిల్లలంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ లేదు కానీ ఆనాడు నువ్వు కుట్టిన చెంపదెబ్బ, ఆ స్పర్శ, నీ ధైర్యం, అదేమిటో అకస్మాత్తుగా నువ్వంటే ఆకర్షణ ఏర్పడింది. దాన్నే ప్రేమ అను, ఇష్టం అను, మరేమైనా అను. నీతో జీవితాన్ని పంచుకోవాలి అని నిర్ణయించుకున్నా. ఎన్నడూ ఎరగని చిత్రమైన స్పందన. అనుక్షణం నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని, నీతోటే జీవితాంతం ఉండిపోవాలని, నీ తోడుండే జీవితం స్వర్గం చేసుకోవాలని నమ్ముతూ నీకోసం తపించే మహర్షి. ఈ ఉత్తరం నేను రాసిందే సార్. సుచిత్ర నీ మీద రిపోర్ట్ చేసింది. కాలేజీలో ఇలా ప్రేమలేఖలు రాయడం తప్పు. నా నోటీసులోకి వచ్చిన తర్వాత ఐ టేక్ యాక్షన్. వాట్స్ ఎక్స్ప్లెనేషన్? నీ సందేశం ఏమిటి? ప్రేమలేఖ. ఆ మాటలోని మొదటి రెండు అక్షరాలే నా సంజయ్షి సార్. మహర్షి, కుర్రతనంతో చేసిన తప్పుని సమర్థించుకోవాలని ప్రయత్నించి మరింత పెద్ద చేసుకోవద్దు. ఐ విల్ సజెస్ట్ ఎ కాంప్రమైజ్. నా సమక్షంలో ఈ అమ్మాయికి సారీ చెప్పు. ఐ విల్ క్లోజ్ ద మ్యాటర్. సారీ సార్, నేను సారీ చెప్పను. ఈ సుచిత్రే 10 మందిలో నా మీద చేయి చేసుకుని నన్ను అవమానించింది. దానికి నేను ఏ రిపోర్టు ఇవ్వలేదు, ఏ సంజయ్షి అడగలేదు. నా ప్రేమ హృదయాన్ని అమ్మాయి ముందు పరిచాను. అదే ఆ ఉత్తరం.
నాకు నచ్చిన అమ్మాయిని ప్రేమించే హక్కు నాకుంది, అలాగే నిరాకరించే హక్కు అమ్మాయికి ఉంది. అంతేకాని నా వ్యక్తిగత విషయాన్ని మీ ముందుకు తెచ్చినందుకు ఆవిడే నాకు సంజాయిషి ఇవ్వాలి, సారీ చెప్పాలి. యు ఆర్ టేకింగ్ ద మ్యాటర్ టూ ఫార్. ప్రిన్సిపాల్ గా కాలేజీ క్రమశిక్షణ చూసే అధికారిగా నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. సారీ చెప్తావా చెప్పవా? చెప్పను సార్. అయితే నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ప్రిన్సిపాల్ గా మీకున్న హక్కు సార్. దెన్ యు ఆర్ సస్పెండెడ్ ఫర్ ఎ వీక్. థ్యాంక్ యూ సార్. Principal down down, 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 principal down down. Yes, Henry, danda. Hey, boy, hey, Henry. Doctor, amar rahe. 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 Amar rahe, Henry. నీకు బతికే ఉన్నా? ఎప్పుడు బతికున్నా నువ్వు అన్న చిరంజీవా? లేకుంటే కృష్ణవా? అరే డొక్క, జబర్దస్తి ఛాన్స్ కొట్టేసినావు భాయ్, మహానుభావుడు లెక్క. రే పొద్దుగాల కింద మీద ఏమన్నా అయిందనుకో, శిలాయి గ్రహాలు కట్టిస్తారు, దండలు వేస్తారు, జులుసులు తీస్తారు, కాలేజీకి బంధులు ఇస్తారు. అయితే తీయరా నా మెడ నుంచి దండ? పట్టుకు నడుస్తారా నా ముందు కుండా? అర్జెంట్ గా నీ కవిత్వం ఆపకపోతే నాలి కోసేస్తాను, నోరు కుట్టేస్తాను, పెంటనే కొడక. అయ్యో మళ్ళీ ఈ కవిత దొరుకునా? ఎందుకు నేనంటే ఇంత తొలగా మొదలెట్టారమ్మ. దేవుడు టేస్ట్ ఉందిరా, ఈ వడబలే ఉందిరా రెడ్డి. ఆహా జబర్దస్త్ ఉన్నదిరా భయ్, ఏ హోటల్కి వెళ్ళి తెప్పించారు? ఏదో హోటలే. పాపం మన డొక్కగాడు ఉంటే ఎంత ఎంజాయ్ చేసేవాడు. నువ్వు పోయావని కదరా, నిరాహార దీక్ష చేస్తున్నావు కదా పాపం. ఎరా మూడు రోజులకి ఇలా పడిపోతే ఇంకా దీక్ష ఏం చేస్తావని తెలియగలుగుతాను. ఒరే తినద్దన్నారు కానీ వాసన చూడకూడదని లేదుగా, చూడచ్చు చూడు. ఆ బాబు ఇవాళ ఎన్నో రోజు? ఆరు దినాలు అయింది సార్. ఏం సార్ లెక్క పెడుతుండ్రు? ఆ తద్దినానికి ఇన్ని రోజులు ఉందా అని సార్ అలా అంటారు? మీ ముక్కల కోసం, హక్కుల కోసం పోరాడుతుంటే హక్కులని బొంద. ఎవడో మహర్షి అనే కుర్రాన్ని కాలేజీ నుండి సస్పెండ్ చేస్తే పాప డొక్కాని ఏకంగా లోకం నుంచి సస్పెండ్ చేసేలా ఉన్నారే, వినాశ కాలే ప్రద బుద్ధి. అరే పోయి పాఠాలు చెప్పుకో సార్, నడిమిట్లు వస్తామంది నాకు సమస్య కాదు బాబా, పెద్ద పరేషాన్ చేస్తామండి. అరే డొక్క పాటేనరా, ఆ నువ్వు టేప్ అని చెప్పి మేము పాడతాం. ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు పాడుతా తీయగా చల్లగా. డొక్క జిందాబాద్, డొక్క జిందాబాద్, డొక్క జిందాబాద్, డొక్క జిందాబాద్. ఒరేయ్ మనం గెలిచావరా, మహర్షిని కాలేజీ చేర్చుకున్నారు. డొక్క జిందాబాద్, డొక్క జిందాబాద్, డొక్క జిందాబాద్, డొక్క జిందాబాద్. వాణ్ణి సస్పెండ్ చేసింది వారమే, నన్ను తొమ్మిది రోజులు చంపారు, ఇది ఘోరమే. మలేషియన్ ప్లాస్టర్ ఏమిటో ఎన్నడూ లేని సంస్కృతి మీద పడ్డారు. ఏం చేయమంటారు మాస్టారు, ప్రేమలో పడితే సస్పెండ్ చేశారు. ప్రేమించడం, ప్రేమ సందేశాలు పంపించడం తప్ప మాస్టారు? చాచా తప్పేమిటయ్యా, వల పెరుంగక రతికి కులికి మురిసే కంటే వలచి విఫలం పొంది విలపించుటయే మేలు అన్నారు ఓ కవిగారు. వలపేముంది వలపు బోడి వలపు, వలపు కావాలి కట్టుటకు గేదె నలుపు అంటున్నారు ఈ డొక్కావారు. చనర్మి కొన్ని ఆకాక్షర పదాలు చెప్తాను నేర్చుకోండి. ముందుగా భ అంటే కాంతి, తారాభ అంటే నక్షత్ర కాంతి, రవి భ అంటే సూర్యకాంతి, గౌ భ అంటే చంద్రకాంతి, రంభ అంటే రమ్ము కొడితే వచ్చే కాంతి. నా ప్రారంభం, తర్వాత ఏకాక్షరం. మ అంటే వద్దు, క్రీడామ అంటే ఆటలొద్దు, గీమ అంటే మాటలొద్దు, హ్రీమ అంటే సిగ్గొద్దు, కామ అంటే లైట్ వద్దు. ఇది శోభన గదిలో వాడతారు మాస్టారు. ఓ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వే నా జీవితం, నువ్వు తప్ప నాకింకెవరూ లేరు, నన్ను కరుణిస్తావా లేదనడాన్ని సంస్కృతంలో చెప్పరు. దానిదేముందయ్యా, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అను. త్వమేవ అంటే ఏంది సార్? నువ్వేనే అని. థ్యాంక్స్ మాస్టర్. ఊర్వశీ గౌహా ప్రేయసీ హ్రీమా, ఊర్వశీ గౌహా ప్రేయసీ హ్రీమా, అస్మద్విద్వద్విద్యుత్తీకతంగే బా
రసవత్ విలసత్ విభవత్ గీతికతం ఏప అస్వత్ విద్వత్ విద్యుత్ తీతికతం ఏప రసవత్ విలసత్ విభవత్ గీతికతం ఏప ఊర్వశి గౌహ ప్రేయసి హ్రీమ యా చమత్కృతి నటన నటిద్యుతి కనత హరిత్మణి తంగేవా శుంభ ప్రమోద జృంభ ప్రవాహ ధవళ గగన ధుని తంగేవా లసచ్చమత్కృతి నటన నటిద్యుతి కనత హరిత్మణి తంగేవా శుంభ ప్రమోద జృంభ ప్రవాహ ధవళ గగన ధుని తంగేవా అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక తంగేవా రసవత్ విలసత్ విభవత్ గీతిక తంగేవా భజరే జపరే జపించే భజరే భజించే జపరే జపించే భజ 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 నమ్రామ్రద్రుమ కమ్రన ఉద్యమ స్వరభుక్షుక సఖిత్వం ఏవా నికట ప్రకట ఘట ఖటిత త్రిపుట స్ఫుట నినద నిధానం త్వం ఏవ నమ్రామ్రద్రుమ కమ్రన ఉద్యమ స్వరభుక్షుక సఖిత్వం ఏవ నికట ప్రకట ఘట ఖటిత త్రిపుట స్ఫుట నినద నిధానం త్వం ఏవ అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వం ఏవ రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వం ఏవ అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వం ఏవ రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వం ఏవ త్వం ఏవ ఏవ ఊర్వశి ప్రేయసి హరిమా ఊర్వశి గౌహ ప్రేయసి హరిమా అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక తం ఏవ రసవత్ విలసత్ విభవత్ దీపిక తం ఏవ అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక తం ఏవ రసవత్ విలసత్ విభవత్ దీపిక తం ఏవ ఊర్వశి గౌహ ప్రేయసి హరిమ ఊర్వశి గౌహ ప్రేయసి హరిమ సుచిత్ర Thank you.
రేపొద్దున ప్రైవేట్ క్లాస్ ఉందట్రా స్టూడెంట్స్ అందరికీ క్యాన్సిల్ అయిందని చెప్పండి ఒక్క సుచిత్రకు తప్ప ఎవ్వరు రావడానికి వీల్లేదు మరి లెక్చరర్ సంగతి ఏంటిరా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను ప్రైవేట్ క్లాస్ నేనే క్యాన్సిల్ చేయించాను నీతో వంటగా కాస్త మాట్లాడటం కోసం నేను నిన్నేం చేయను నువ్వేం భయపడకు నేను అంత పెరిగిదాన్ని కాను నాకు తెలుసు నీ మీద అభిమానం ఏర్పడడానికి కారణమే అది అదే నీ ధైర్యం నువ్వు నన్నేం పొగరక్కర్లేదు పొగడితే నిరాకరించే అధికారం నీకుంది కానీ వద్దనే హక్కు మాత్రం నీకు లేదు నేను నీతో కొంచెం మాట్లాడాలి నాకు మాట్లాడాలని లేదు నువ్వే మాట్లాడకలేదు నీ చెప్పింది కాస్త వింటే చాలు సుచిత్ర నీ పెరిగిన పెంపకంలో లోపము నాకున్న పరిచయాల దోషం లేక నా వ్యక్తిత్వంలో ఏదైనా తేడానో నాకు తెలియదు కానీ మొదటి నుంచి నేను చాలా యారగెంట్ ఫెలోని అదే నీ భాషలో చెప్పాలంటే పొగరుబోతుని అది కీర్తి కిరీటం అనుకుంటున్నావా ప్లీజ్ సుచిత్ర దయచేసి వ్యంగ్యంగా మాట్లాడకు వినే వాళ్ళకి సహృదయత లేకపోతే ప్రతి మాట తప్పుగానే కనిపిస్తుంది ప్లీజ్ లిసన్ ఈ మాటలు పై పై పెదల నుంచి వచ్చిన మాటలు కాదు నా హృదయం చెప్పమంటున్న మాటల్ని మనసారా చెప్పుకుంటున్నాను ఆ రోజు నువ్వు కొట్టిన చెంపదెబ్బ నా గుండెకే తగిలింది అదేమిటో చిత్రం నీ మీద కసి పెరగాల్సింది పోయి నీ సాహసంపై గౌరవం ఏర్పడింది ఆ క్షణం నుంచి అనుక్షణం నీ గురించి ఆలోచనలే నీ గురించి తలపలే దీన్ని ప్రేమ అంటారేమో వాట్ ఎ ఫీలింగ్ ఇట్ ఈస్ అనుక్షణం నీ సమక్షంలో గడపాలనే కోరిక ఆ అవకాశం దొరకనందుకు క్షోభ ఆ క్షోభలో తీయటి ఆనందం ఎస్ అవును సుచిత్ర ఇది ప్రేమే నిన్ను నేను మనసారా ప్రేమిస్తున్నాను ఎస్ ప్రేమించబడాలంటే కొన్ని అర్హతలు ఉండాలి కేవలం రూపమే కాదు వ్యక్తిత్వం కూడా నీ వ్యక్తిత్వం తెలిసి కూడా నిన్నెలా ప్రేమిస్తాననుకుంటున్నావు యు ఆర్ రైట్ నువ్వు చెప్పింది అక్షరాల నిజం నీ వ్యక్తిత్వం మీద గౌరవమే నా ప్రేమకు పునాది అదే అదే అసలైన కారణం నేను మాట్లాడేది నీ వ్యక్తిత్వం గురించి నీలో రౌడీ గురించి నీలో విలాస పురుషుడి గురించి నీలోని చెడ్డవాడి గురించి నేను ఒప్పుకుంటున్నాను సుచిత్ర నాలో కొన్ని లోపాలు ఉన్నాయి అయితే నచ్చకపోవటం మొదలయ్యాక ప్రతి వ్యక్తి చర్య తప్పుగానే కనిపిస్తుంది కానీ నువ్వు అనుకునేంత నీచులు మాత్రం కాదు ఈ మధురమైన స్పందన నన్ను కదిపి నాలోని లోటుపాట్లు ఎత్తి చూపించి మహర్షి మంచి మార్గంలో మళ్ళటానికి దారి చూపి వెలుగు ఈ ప్రేమే అనిపిస్తుంది ఆ వెలుగు నాకివ్వమని నా జీవితం మంచి మలుపు తిరగటానికి సహకరించమని నిన్ను అర్థిస్తున్నాను నువ్వెన్ని చెప్పినా నా ఉద్దేశం మారదు నీ ప్రేమ ఎంత బలమైందో నా ద్వేషం కూడా అంతే నువ్వంటే నాకు ఇష్టం లేదు 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 నన్ను విసిగించుకో విసిగించి కోపం తప్పించుకో అంతేనంటావా ఎస్ ముమ్మటికి అంతే చూడు సుచిత్ర ప్రేమ గుడ్డిదంటారు కాదు నిజమైన ప్రేమకున్నంత తీక్షణమైన చూపులు మరి దేనికే ఉండవే ఆ చూపులతో నిన్ను వెంటాడతాను నీ ప్రేమ నేను సాధించుకుంటాను దిస్ ఇస్ మై లవ్లీ ఛాలెంజ్ ఓ పని కోసం వెళ్తున్న స్నేహితుడికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలి నేను నీకెందుకు చెప్పడం లేదు తెలుసా నువ్వు నా స్నేహితుడు కాదు గనక రెండోది ఎలాగో నువ్వు సాధించలేని ఆ పనికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి ఆ మాటను వేస్ట్ చేయడం ఇష్టం లేదు వస్తాను గుడ్ బై మా వాడికి మీ అమ్మాయి సుచిత్ర నచ్చింది సార్
పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. మేమంతా మీ నిర్ణయం కోసం వచ్చాం సార్. అంతే. బాగుంది రాయ్. మనిషి తెలియదు గాని జగపతిరావు గారి పేరు విన్నాను. కానీ కానీ గిని కా సార్, మీరు అనాలి. ఎందుకంటే మావాడి కట్నం కట్టిన ఇలాంటి దమ్మిడి వద్దు. పైగా వాడికే బోళ్ళని తాస్తుంది. మీరు అంటే నువ్వు ఆగరా, నేను మాట్లాడుతున్నాను కదా. మీరు అంటే మేము మా పెద్దవాళ్ళతో కలిసి వచ్చి ఈ ఆకులు వాకులు ఇంకేంటది సున్నం 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 ఇలాంటి అన్ని కలిపి. సరే సరే సరే, అమ్మాయి అభిప్రాయం కూడా ఒకసారి కనుక్కోవాలి కదా. ఏమండి ఓసారి వస్తారా? వస్తున్నా. మళ్ళీ వెళ్ళిపోదురు గానీ. అలాగే, ఇప్పుడే వస్తానయ్యా. అలాగే. ఏమిటో నీ గోళ? సరే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. నువ్వు ఒప్పేసుకున్నావు అని చెప్పేసి వస్తాను. బాబు, మాకు నచ్చిందయ్యా. చాలా థ్యాంక్స్ సార్. కానీ అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కుంటే మళ్ళీ లాంఛనంగా. సార్, అదేదో తొందరగా తెలిస్తే మా వాడు హనీమూన్ కి అమెరికా వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాడండి. మరీ అంత తొందరపడకూడదయ్యా. మేము వెళ్ళొస్తాం అండి. మంచి. సంబంధమా? అవునే, కొత్త సంబంధం కూడా కాదు. నీకు బాగా తెలిసిన మనిషి, నీతో పాటు కలిసి చదువుకుంటున్నాడే, అదేనే జగపతిరావు గారి అబ్బాయి మహర్షి. ఎంత వినయం, ఎంత విధేయత. స్వయంగా తనే వచ్చి మాట్లాడి మరీ వెళ్ళాడమ్మా. అవును నాన్న, అమ్మకు తెలియపోతే నువ్వేనే చెప్పొచ్చు కదా. అతను వచ్చి పెళ్లి చేసుకుంటానని అడగగానే డబ్బులు ములిగి తేలిపోతారని ఆలోచించారే గాని అతను ఎలాంటి వాడు ఏమిటో. అది కాదే, నాకు తెలుసు అతను ఎలాంటి వాడు. అతనంటే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోవడమే కాదు, అతనంటే నాకు అసహ్యం. అతనంటే నాకు అయ్యో. అదేమిటే, అసలు పెళ్లి చేసుకోనంటావా ఏమిటి? పెళ్లి చేసుకోనంటం లేదమ్మా, అతన్ని మాత్రం చేసుకొని అంటున్నాను. కాళ్ళు పడిపోతున్నాయే, ఈ దేవుడు మన ప్రాణాలు తోడేస్తున్నాడే బాబు. నార్మల్, దేవుడి దగ్గరకు వచ్చి ఏంటో మాటలు. వచ్చారా? రండి రండి, మీకోసమే చూస్తున్నావమ్మా. మాకోసం చూడటం ఏంటండి? చెప్తా చెప్తా, వాయించండి వాయించండి. ఆగండి ఆగండి. ఏమిటిదంతా? కళ్యాణం తల్లి. కళ్యాణమా? ఎవరికి? దేవుడికమ్మా. ఏమిటేది, నాకేం అర్థం కావటం లేదు. దేవుడు పెళ్లి చేస్తుంటే నీ పెళ్లిలో గొడవ చేస్తావేమిటి? నువ్వు నోరు మూసుకో. పెళ్లి చేయించారు, ప్రసాదం పెట్టరు. కనీసం దేవుడు పెళ్లి చేయిస్తేనైనా మన పెళ్లి జరుగుతుందేమోనని నేనే ఈ కళ్యాణం జరిపించాను. నువ్వు దేవుడు పెళ్లి చేయించగలవేమో గాని సాక్షాత్తు ఆ దేవుడు దిగి వచ్చిన మన పెళ్లి జరగదు అన్నట్టు ఇంటికొచ్చి వెళ్ళావట. చూడు, డబ్బుతో మనిషిని కొనాలనుకోవడం అన్ని చోట్ల జరగదు. నీకో విషయం తెలుసా? నాకు సంబంధం కుదిరింది, త్వరలోనే పెళ్లి కూడా. దిస్ ఇస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ మహర్షి. అంతా ఖాయం అనుకుని హఠాత్తుగా ఇలా సంబంధం క్యాన్సిల్ చేసుకుంటారా? కారణం ఏమిటంటారు? మామూలు కారణమే, కారణాంతరాల వల్ల అన్నారు గాని కారణం ఏమీ చెప్పలేదు. ఎవడో కట్నం ఎక్కువిస్తానని ఉంటాడు. అసలు మగాళ్ళని కాదే, ఆడపిల్లల తల్లిదండ్రులు అనాలి. నాకు పెద్దగా బాధ అనిపించలేదు గాని అమ్మను చూస్తేనే. అవునే పాపం, బాధ కదా. మరి వస్తాను సాయంత్రం, రేపు ఇంటికి వస్తా. ఓకే. హలో, ఏమి డల్గా ఉన్నావు? పెళ్ళి అయిపోయిందనా? నాకెలా తెలిసిందనా? చేసిన పాపం చెబితే పోతుందంటారు. ఈ పెళ్లి చెడగొట్టింది నేనే. అవును, ప్రేమతో చెడగొట్టాను. మళ్ళీ సంబంధం కుదిరితే మళ్ళీ చెడగొడతాను. ఎప్పటికైనా నీ ప్రేమను నేనే దక్కించుకుంటాను. పెళ్లి చెడగొట్టి నా దగ్గరకు వచ్చి గర్వంగా చెప్తున్నావంటే అది ప్రేమ అనుకుంటున్నావా? కాదు, అది అహంకారం. అయినా నీకు ఒకందుకు థ్యాంక్స్ చెప్పాలి. నీలాంటి నీచులు చెప్పుడు మాటలు విని సంబంధం వద్దనుకున్న నిలకడలేని ఆ పెద్ద మనిషితో సంబంధం తప్పించినందుకు చాలా థ్యాంక్స్. చూడు మహర్షి, నువ్వు వాడే కాదు, లోకంలో చాలా మంది వరులున్నారు.
నాకు తగ్గవాడు దొరకపోడు. అప్పుడు శుభలేఖలు పంపిస్తాను, తప్పకుండా వచ్చి ఆశీర్వదించి వెళ్ళు. నేను నిన్ను ఆశీర్వదించటం, అందరూ మనల్ని ఆశీర్వదించాలి కదా నీ కోరుకునేది. నువ్వే నా హృదయమై, నీ తలుపులే నా మనసు కదలికై, నువ్వు లేని జీవితం లేదనుకుంటూ తప్పిస్తున్న నా ప్రేమను నువ్వెందుకు గుర్తించడం లేదు? నేను ఎంత దగ్గర వాళ్ళు ప్రయత్నించినా నువ్వెందుకంత దూరంగా జరిగిపోతున్నావు? సుచిత్ర ఏమిటి, బీటు కొడుతున్నారా? లేదు సార్. బీటు కొట్టడం కూడా రాని వాళ్ళు కాలేజీ నుంచి చేరినట్టు? అవే మాకు రాక కాదు సార్. ఓ, కోఆపరేషన్ లేదనమాట. బీటు ఎలా కొట్టాలో నేను చూపించిన, మళ్ళీ ఇలాంటి వ్యధవేషాలు ఇస్తూ కనిపించారు, చంపేస్తాను రాస్కెల్స్. చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు. ఏమిటి, నాకే మీ ఇలాంటి వాళ్ళు ఉంటే దేశం సుభిక్షంగా ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అంటారు, అంతేనా? సారీ, ఏదో పొగట కొంచెం ఘనంగా ఉంటుందని నాకు నేనే అనుకున్నాను. జాగ్రత్తగా వెళ్ళండి. అన్నట్టు మీ పేరు? సుచిత్ర. కొంపదీసి కే సుచిత్ర కాదు కదా? అరే, మీకెలా తెలుసు? కే సుచిత్ర ఎలక పిల్ల. మీరు తిలక్, సుశీలత్తయ్య, ఒంగోలు? అవును, తిలక్ని. నువ్వేంటి ఇంత అయిపోయావు? అప్పుడెప్పుడు ఇంతేగా. మొత్తానికి చాలా కాలానికి చూశానే నిన్ను. ఇంతకీ అమ్మా నాన్న ఎక్కడిప్పుడు? నాన్నగారు రిటైర్ అయ్యాక హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారండి. మీకు తెలుసుగా, అప్పట్లో చెస్ ఆడుతూ ఆఫీస్ ఎగ్గొట్టేవారని. అవును, ఎగ్గొట్టాడు కదా. ఇప్పుడు ఆఫీస్ ఎగ్గొట్టక్కర్లేకుండానే చెస్ ఆడుకుంటున్నారు. ఇంకా ఆడుతున్నాడు. ఉదయగారు ఎలా ఉన్నారు ఆయన? అబ్బాయి పెళ్లి చేయరా అంటూ నాన్నగారి మీద పోట్లాడుతూ నాకు ఆ ముక్కే మూడు రోజులకు ఒకసారి ఉత్తరం రాస్తున్నారండి. మొత్తానికి అప్పటికి ఇప్పటికి నువ్వు ఏం మారలేదే గంగాధరం. అబ్బా, గంగాధరం కాదండి, తిలక్. అది మాత్రం మారిందిలేండి. ఓహో, తిలక్ తిలక్. అవును, వస్తానండి. అప్పుడప్పుడు వస్తుండవయ్యా. అలాగేనండి. ఎందుకు ఆదివారం భోజనం రానైనా? భోజనానికి వచ్చేవా? అలాగే అత్తయ్య, ఈ పిల్ల వంట చేయటం నుండి ప్రమాదాలని చేతి కదా. అలాగైతే నువ్వు కొంచెం ఆలోచించుకుని రావాలి. వస్తానండి. మంచిది. అబ్బాయి చాలా బాగున్నాడు, మంచి ఉద్యోగం. అసలు మొదలు అయినా అమ్మాయి పెళ్లి సెటిల్ అయ్యేదాకా నీ ద్వారా మారదలే, ఇది సహజం. అప్పటికి మీకేమీ లేనట్టు. నాకు లేకపోవడం ఏమిటి? మీ అమ్మ మాటలకేం కానమ్మా, అబ్బాయి చాలా బాగున్నాడు. మొదలు. కంగ్రాట్స్ చిన్ననాటి స్నేహితుడు గుర్రం ఎక్కొచ్చి నీ మెళ్ళో పోలహారం అయిపోతున్నాడు అన్నమాట. నువ్వు ఒకదానివి, గుర్రం కాదు మోటార్ సైకిల్ మీద లాఠీ కారుతో వచ్చాడు. ఎలాగైతేనే పెళ్లి కుదిరిందిలే, పెద్ద సంబరం. పెద్దాళ్ళు ఊరికే అన్నారా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని. ఇదెక్కడ పోలికే బాబు. ఏ, కొంచెం సిగ్గు మీ వారికి కూడా దాచుకో. ఏ, మీసం గుచ్చుకోలేదా? నోకరాజు. ఎస్ సార్. నీతో పర్సనల్ గా మాట్లాడాలి. సార్, నీ పెళ్లి ఎంతకాలమైంది? వీడెవటరా బాబు, పదేళ్ళు దాటింది సార్. ఈ పదేళ్లలో నీ భార్యతో ఎన్నిసార్లు సినిమాకి వెళ్ళావు? ఎన్నిసార్లు పూలు కొన్నావు? ఎన్నిసార్లు చీరలు కొన్నావు? ఎన్నిసార్లు పుట్టిని పంపించావు? ఎన్నిసార్లు పోట్లాడావు? ఎన్నిసార్లు తిట్టావు? ఎన్నిసార్లు కొట్టావు? చెప్పు సార్. ఎన్నిసార్లు కసిరావు? ఎన్నిసార్లు ముక్కావు? ఎన్నిసార్లు మూలిగావు? చెప్పు. ఒరే, మా నోకరాజు గడికి ఈ రోజుతో నోకలు చెల్లిపోయినట్టే. ఈడవడా బాబు, కొత్తగా వచ్చి ఇవాళ గడగడాలని చేస్తున్నాడు. ఆ ఉరుగురువి మన మీద పడకుండా ఉంటే బాగుండు. పొద్దున్నే లేచి ఆవిడ మొఖం చూసామో ఏమో. ఊరుకునే, మంచి చెడ్డ లేకుండా అద్దాల్లో మన మొఖాలు మనమే చూసుకుని ఉంటాం. అంతా సరండి. అదేమిటా ఇవాళ ఏడు మొహాలు వేశారు? నా పెళ్లి ఫ్యూచర్ ప్లాన్ కోసం కొన్ని ప్రశ్నలు వేశాను అంతే. కర్మ, ఇది బర్త్డే కానీ మొక్కయ్యా, ఇంకెక్కడా అన్నారంటే తన్నులు తినగలరు. అవును కదా. ఇదిగో వెళ్ళి మన వాళ్ళందరికీ శుభలేఖలు పంచరండి. పడా. ఇక్కడ ఎస్ఐ తిలక్ గారు. నేనే, రండి కూర్చోండి. పర్వాలేదండి, నా పేరు మహర్షి. నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఒక నిమిషం, అలా బయట బీచ్లోకి వస్తారా? ఓకే. సిగరెట్? నో థ్యాంక్స్. అలవట్లేదా? కాదండి, ఇష్టం లేక. ఈ ఇష్టం అనేది చూశారు, ఒక్కోసారి తీయగా నవ్విస్తుంది, మరోసారి బాధగా ఏడిపిస్తుంది. ఇంతకీ నేనే మాట్లాడిస్తున్నాను, మీరు కదా మాట్లాడాలి, రమ్మంది. అసలు మీ ముందు ఇలా మాట్లాడచ్చో లేదో చాలా డెలికేట్ పొజిషన్ అండి నాది. ఏం పర్లేదు, ముందు నేను పోలీసు వాళ్ళని సంగతి మర్చిపోండి, విషయం దానంతా అదే బయటకు వస్తుంది. నాకు మీ శుభలేఖ అందింది.
నా శుభలేఖ నేను పంపానా? లేదు, సుచిత్ర పంపింది. మీరు సుచిత్ర ఫ్రెండా? ప్రేమికుణ్ణి. ప్లీజ్ మీరు ఫ్రెండ్ అవ్వద్దు. నేను ఆవిడ మనసారా ప్రేమించాను. సుచిత్ర లేకపోతే నేను బ్రతకలేను. నన్ను అర్థం చేసుకోండి. మీరు పెళ్లి చేసుకోవద్దు. ప్లీజ్ నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను, కానీ సుచిత్ర నాకు కావాలి. సుచిత్ర మిమ్మల్ని ప్రేమిస్తుందా? లేదండి, ప్రేమించట్లేదు. పైగా నా మీద ద్వేషం పెంచుకుంటుంది. ఆ ద్వేషాన్ని ప్రేమగా మార్చుకుందామని ఏనాటికైనా. మహర్షి, మీ బాధ ఏమిటో నాకు అర్థమైంది. అయితే మీది వన్ వే ట్రాఫిక్. ఓకే, నేను చేసుకోను, కానీ సుచిత్ర మరొకరిని చేసుకుంటుంది. అంతేగాని ఇష్టం లేని మిమ్మల్ని మాత్రం చేసుకోదుగా. నేను కాని మరొకరా? నో, నేనెవరిని చేసుకోనివ్వను. మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. అవును కదూ, ఆ జాలితో నీ సానుభూతి చూపించండి. నా మాట కాదనకండి, సుచిత్ర నాకు వదిలిపెట్టండి. అరే, వదిలిపెట్టడానికి కట్టిపడేయడానికి సుచిత్ర ఏమైనా బొమ్మ వస్తువా? వ్యక్తిత్వం ఉన్న ఓ ఆడపిల్ల, మనలాగే తనకి ఇష్టాయిష్టాలుంటాయి. మహర్షి, మీరేదో కన్ఫ్యూజ్డ్ స్టేట్లో మెంటల్ ఇంబ్యాలెన్స్తో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది. ప్లీజ్ కాస్త కూల్గా ఆలోచించండి. చూడండి ఇన్స్పెక్టర్, మీరు నన్ను అర్థం చేసుకుంటారన్న ఆశతో వచ్చాను. నిరాశ ఎదురైనప్పుడు నేను రాక్షసుని అవుతాను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. మహర్షి, ఆవేశాలతో సమస్యను పరిష్కరించలేం. డోంట్ అండర్స్టిమేట్ అదర్స్. వస్తాను. ఓం ధ్రువంత రాజా వరుణ ధ్రువంత గో బృహస్పతి ధ్రువంత ధ్రువం దేవేం రాజమదనంత మిమ్మల్ని విడుదల చేస్తున్నాం, మీరు వెళ్ళచ్చు. పిరికి పందలా నన్ను లాకప్లో వేయించి పెళ్లి చేసుకుంటాడా? వాడంతా చూస్తాను. మహర్షి, ఇంకా ఎందుకురా? పెళ్లి కూడా అయిపోయింది. అది కాకపోతే దాని బాబులు అంటే అమ్మాయిలు కోటి మంది ఉన్నారు. దాని సంగతి వదిలేరా? నేనేం మిమ్మల్ని నాతో రమ్మని బతి రావటం లేదు. నాతో పాటు లాకప్లో ఉన్నందుకు థ్యాంక్స్. అది కదరా, జరిగిందంతా ఓ పీడకలు అనుకుని మర్చిపో. నా పీడకలు ఎదుటి వాళ్ళకి సింహస్వప్నం కావాలి. మైండ్ ఇట్. Thank you.
ఎక్కడికి పోలీస్ స్టేషన్ నన్ను సాధించడం కాకుండా నన్ను చేసుకునేందుకు మిమ్మల్ని కూడా ఎస్ఐ ఇంట్లో పెట్టుకుని పోలీస్ స్టేషన్ ఫోనే ఉంటాయి నీ పిచ్చి కాకపోతే ఆ యాక్షన్ ఏదో నేను తీసుకుంటా గాని ముందు డెటల్ బాటిల్ తీసుకురా हत्या प्रयत्न अतन उत्तम अबाई हेच्चर वद असल आम्मा की पेल साधिंपे वीड की तन अरेस्टी तिलक अमो का मरें चेयटाया सुचित्र तंडी काल पड़े अबाई ना कन्नकूतरी जीवता नाशन चेयटा कंकण कट्कना ओ पे चड़गोटा चड़गोटा सिद्ध उन्सार अदे जैसे मेमंत कल आत्महत्य चावाली अना तनंटे इष्ट लेने अम्मा वीड की प्रेमेटय्या इदेम पद्धत्या अंके महर्षि ने बाध्यताहित नेरा नैने अरेस्टा వాళ్ళ దర్శన కాకిలా ఉన్నాడు చూబ్బే జబర్దస్త్ ఉన్నాడు దిష్టి బొమ్మ లేక మీరు ఎవరు వద్దు నువ్వు చెప్పరా నల్లటి సూట్ లో వీడు నల్లటి సూట్ లో వీడు అడుక్కు తినే వాడిలా ఉన్నాడు అంతేగాని పెళ్లి కొడుకులా మాత్రం లేను థాంక్స్ ఏడిడు ఏమండి जनीवा पुटी जकर्ता अंडमानस चली फल की इंडिया को हनीमून की आफ्रिका इंत ग्रूम एवर अदे जोगारावी बीएससी सेकंड इयर చదువుతున్నానండి నాకు ఏ దొరలవాట్లు లేవండి అవును వాడికే దొరలవాట్లు లేవు వాడికే దొరలవాట్లు లేవు ఒక్క అబద్ధం చెప్పడం తప్ప పోయెట్రీ వెరీ గుడ్ పోయెట్రీ వెరీ గుడ్ పోయెట్రీ ఉండని అమ్మని పిలుస్తాను బేబీ ఇదేమిటా దీపాలు అర్పిస్తాడు కొంప తీసి కొట్టాడు కదా మాదంతా ఫారిన్ కల్చర్ కదా మా బేబీ 10000 క్యాండిల్ బల్బుల వెలిగిపోతూ వస్తుంది అందుకని She is my daughter. अदे ना कूतरु इका मेरु मेरु चूसुकोंडी म्यारेज लुक्स अदे पेल्लु चूपुलु नाकु रेसुकु टाइम अयिंदी मादंत फारिन कल्चर कदा नेनु वस्तानु मरी क्यारियन माय स्वीट बेबी ओके डैड हाय हाय मीरंता चेप्तारा विट्रा नेनु चेप्पाली हाय मैचेस प्लीज इदिगो ना मैच बॉक्स एदि अंदरू कल पंपिंचेस्तारा एवैना क्वेश्चंस वेयालनुकुंटे वेयोच्चु మీ సైజ్ ఎంత ఆ సారీరా బై ఏజ్ ఎంత అని అడిగనికి సైజ్ ఎంత అని అడిగను గల్తైపోయింది నువ్వే అడుగు మీ పేరు ఎన్ఎస్ బో అంటే నాకు సుబ్బు మాది ఫార్ కల్చర్ కదా ఏరడితేనే పైరు తీసేసింది ఊరడితే ఇంకేం తీసేద్దో ఒరేయ్ చూస్తుంటే పెద్ద క్యాబరీ డాన్సర్ లాగా ఉందిరా నువ్వు ఉండరా జబర్దస్త్ ఉందిరా వదిన ఆ అవును మీకు ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా ఐ మీన్ మీ క్వాలిఫికేషన్ ఏంటి ఆ డిడి అంటే డిప్లమో ఇన్ డాన్స్ ఓ వస్తే క్యాన్సర్ చేసుకుంటే డాన్సర్ అరే కానిరే అరే కాని చేసుకురా అరే చేసుకురా చేసుకురా అరే చేసుకురా చేసుకురా నాకు పెళ్లి వద్దు పెడాకులు వద్దు దీన్ని చేసుకుంటే నా బతుకు బస్ స్టాండ్ అవుద్ది నా సంసారం సాగర్ అవుద్ది నా కొంప కుల్లేర అవుద్ది నేను ఫకీర్ అవుతాను కబరి పంపితే నేనే వచ్చేవని కదండి లేదయ్యా ఇంటి దగ్గర అయితే ఇంత ఫ్రీగా మాట్లాడలేను అనిపించి నీ రూముకి వచ్చాను అవునా నిన్న వాడి పరిస్థితి చెప్పు बाधपड़ा रात्रि चूसा तट्कोलेकोनवा निजम स्ने आत्मीयुड़ी नवे नी चुव फ्यूचर एफेक्टता निरटा चपं सर वी ऊर नीचे आ अम्मा दूर का तीसरवना
ఏంటో ఇవిడి చేతికా ఫెనిసార్లు తాగినా ఇంకా తాగాలని అనిపిస్తుంది ఈ సెలవులస్తే తనకి అన్ని ప్రాబ్లమ్స్ సుచిత్ర ఏమిటండి ఈసారి కాఫీనా టీనా అవేం వద్దు కానీ విటరా ఏంటో చెప్పండి మిమ్మల్ని స్థానం కొంచెం పట్టుకో నా చెయ్యం తాలిపోతుంది భద్రాద్రి మరేం తోడదు పట్టుకోవాయి ఇదిగో జీవితం మోటార్ సైకిల్ లాంటిది ముందు చక్రం భారీ అయితే వెనకాల చక్రం భర్త లాంటిది సరసం హార్న్ లాంటిది అయితే పిల్లలు బ్రేకు లాంటి వాళ్ళు సరసం లేదు చట్టుబండ్లు లేదు స్టవ్ మీద పోపు పెట్టొచ్చాను ఆడిపోయిందో ఏమో ఏం పెళ్ళాలో ఏమో పోపుల మీద శ్రద్ధ మొగుళ్ళ మీద ఉండదు కదా फास्ट फॉरवर्ड उमर मुख्तार आंधी आंधी बहुत रहा नाला सर फैंटास्टिक परफॉर्मेंस अच्छा इंदिरा गांधी ఎవర్రా సుచిత్ర సెన్ సుచిత్ర దేవుడి పెళ్లి చేయించగలమేమో గాని సాక్షాత్తు ఆ దేవుడి దిగి వచ్చిన మన పెళ్లి జరగదు ఇంకా ఎందుకురా పెళ్లి కూడా అయిపోయింది తనంటే ఇష్టలేని అమ్మాయి మీద వీడికి ప్రేమ ఏంటయ్యా మహర్షి ఇంత త్వరగా నువ్వు ఆ జ్ఞాపకాల నుంచి దూరమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎల్లుండి బయలుదేరదాం చెక్ ఇస్తానరా డబ్బు ఏమైనా అవసరం అవుతుందేమో బ్యాంక్ లో డ్రా చేయి టోకెన్ నెంబర్ 7 మీకు ఈ చెక్ ఎవరు ఇచ్చారు మిస్టర్ మహర్షి మరి సంతకం సుచిత్రది ఉంది ఏది నేను సిన్సర్గా తన నా హృదయంలోంచి నా ఆలోచనలోంచి తోసిపారేసేందుకే ప్రయత్నించాను ఇప్పుడు తెలిసింది నేను చేయగలిగింది అది కాదని ఈ ప్రేమభావాన్ని నొక్కిపట్టగలిగానే కానీ నెట్టేలేకపోయాను బలవంతాన అణచిపెట్టిన ఈ ప్రేమభావన ఆ అనుభూతి నా గుండెను నా రక్తాన్ని మరిగిస్తూ పెళ్ళుపుకొస్తుందిరా నేను తట్టుకోలేకపోతున్నాను వెళ్తాను హలో ఆపరేటర్ Put me to 37335. Yes, Vaidak. Urgent, please. Hello, sir. Nenu, Ravanani. Aun, sir. Maharshi velipoyadu. Nakedo bhayanga undi. Sir. అలాగే ఈ సాయంత్రం బయలుదేరుతున్నాను
అమ్మా పాలు ఏం తిలగ్గారు బాగున్నారా పెద్ద జోకేశారు అయినా మీ పిచ్చి గాని పెళ్ళం పక్కన మగవాడు ఎక్కడైనా బాగుంటాడటండి అందుకే కాబోలు గంట నుంచి ఎండే వెన్నెలంటే నడిపిస్తున్నారు ఎక్కడి నుంచి రావడం షాపింగ్ నుంచి వస్తున్నాం అండి అబ్బా కాళ్ళు నొప్పులు పడుతున్నాయండి మీరు మాట్లాడుతుండండి నేను వెళ్ళి ఆటో పిలుచుకొస్తాను ఎక్స్క్యూజ్ మీ రమణ అలాగే మీరు ఊళ్ళో లేరని తెలిసింది మహర్షి నాన్నగారు చెప్పారు అవును అతను ఎలా ఉన్నాడు అతను सुचित्र चामन साय कदा वन मोट अरे मुच्चाल हारोरा चूड़ एला मेरुपु तीग मेल्लो मेघमाल वेसिनट्टुंटुंदि मुक्कु पड़क अरे चूड़ वेरी स्पेशल वन रा सुचित्र की मुक् मीद कोपमे उदी पेकने प्लेस उदरा रे उंगरमरा रे उंगरम इच्छुड़ रे दींट वज्रम पोदगा पगड़ पोदगा तोच लेदरा अंतनी ना हृदय पुदरा चूड़ सुचित्र की पराई इवन कलरा आ कल ब्रतकना महर्षि सुचित्र विषय में निन्न मार्चा एनो प्रयत्ना चशा का मारले इंका मारबोन तेजी तन कोसम अभविस्ट आवेदन अनुक्षण पड़े क्षोभ निंगदीसी दूर जस्वोनी भयवेस्तरा
ఇంతట్లో కూడా నువ్వు సుచిత్ర సుచిత్ర అని కలవరుస్తుంటే గుండెల్లో ఎవరో పిడికిట్లో పట్టుకుని పిండినంత బాధ కలుగుతుందిరా. తట్టుకోలేకపోయాను. అందుకే నీ చదువు తెలిసిన స్నేహం నా చేత ఈ పని చేయించింది. నేనే నేనే సుచిత్రకు మత్తు అందించి ఇక్కడికి తీసుకొచ్చాను. అదిగోరా నీ సుచిత్ర, వెళ్ళి ఏం చేసుకుంటావో చేసుకో. రాస్కల్, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? రే, సుచిత్ర శరీరమే కావాలనుకుంటే ఈ మహర్షికి మరొకరు సాయం కావాలట్రా. ఏనాడో బలవంతంగా కాదురా, ఆ చూపు కావాలి, నవ్వు కావాలి, ఆప్యాయత కావాలి, అనురాగం కావాలి, అన్నిటిని మించి తన ప్రేమ కావాలి. నేనే స్వయంగా నా హృదయాన్ని తడిపి ఆవిడ పాదాల ముందు కాదురా, తనే స్వయంగా నన్ను కరుణించి. లేదు రావణ, నేను మాటల్లో చెప్పలేకపోతున్నానరా. సుచిత్ర తనువు కాదురా, తను కావాలి. రావణ, ఆఖరికి నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతే నేనెవరికి అర్థం కాదేమోరా. ఇట్స్ మై బ్యాడ్ లక్. మరేం భయం లేదు, ఫుడ్ పాయిజన్ అట. యువర్ ఆల్ రైట్. కంగ్రాట్స్ వెంకటరమణ గారు, ఆత్మహత్యకు ప్రయత్నించారట. మీరు చేసిందే వెధవ పని. మళ్ళీ ఇదొకట, మీరు సుచిత్ర మహర్షి ముగ్గురు మూర్ఖులే. ఎవరి తరహాలో వాళ్ళు. ప్రేమను పెంచుకుని బయటికి రాలేని మూర్ఖత్వం మహర్షిది, ద్వేషాన్ని పెంచుకుని బయటికి రాలేని మూర్ఖత్వం సుచిత్రది. స్నేహం కోసం ఏదైనా చేసేయటం మీది, ఆవేశం ఏదైనా చేసేయటం, పరిణామాలు ఆలోచించకపోవటం. కొంతమంది ఇంతే, వాళ్ళు సుఖపడరు, ఎదటి వాళ్ళని సుఖపడినెవ్వరు. ఇలా ఇవ్వనిసిస్తే రమణ గారు, మనం తీసుకోండి. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఏం జరగలేదనుకోండి, ఫర్గెట్ ఇట్ ప్లీజ్. లేవండి. అన్నట్టు మర్చిపోయాను, మహర్షిని ఎవరైనా సైకాట్రిస్ట్ చూపించండి. నాకు కొంచెం డౌట్ఫుల్గా ఉంది అతని మెంటల్ కండిషన్ మీద. మీకు కొంచెం తగ్గాక ఆ పని చూద్దాం. వస్తాను. చూడండి తల్లి, అతను మానసికంగా చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. ఆ మనిషిని కొంతకాలం అబ్జర్వేషన్లో ఉంచాలి. అప్పుడప్పుడు తీసుకొస్తూనండి. కానీ ఒక్క విషయం, అలా తీసుకొచ్చేటప్పుడు అతనికి పేషెంట్ని అన్న భావాన్ని మాత్రం కలగనీయకండి. లెట్ యువర్ విజిట్స్ బి వెరీ క్యాజువల్. అలాగేనండి, వస్తాను సార్. ఓకే. ఏమండి, ఊళ్ళో గొడవలు జరుగుతుంటే మీకెందుకండి? ఎందుక ఊళ్ళో గొడవలు జరుగుతూ ఉంటే పోలీస్ ఇన్స్పెక్టర్ నేను ఎందుక? బాగుందాయ్, చాలా బాగుంది. నాతో కాపురానికి వచ్చిన తర్వాత మీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా పెరిగిపోయిందాయ్. అవును, మన పెళ్లికి నువ్వు ఎందుకు వచ్చావు? మహానుభావ, కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి, చస్తున్నా మీతో. ఇంట్లో నాకేం తోచదని నా బాధ. ఏం తోచపోవటం ఏమిటి? పిల్లడితో కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చుగా. పిల్లడక్కడ? ఇక్కడ. రావణ, నాకు బతకాలం లేదురా. నేను పోయాకైనా సుచిత్ర నా ప్రేమను గుర్తించి ఆ సానుభూతితో నా శవం దగ్గర రెండు కన్నీటి బొట్లు రాలుస్తుందేమోనన్నా ఆశ. మహర్షి ప్లీజ్, నేను బ్రతకాలి, నాకు బ్రతకాలనే ఉందిరా. సుచిత్ర నా శవాన్ని చూడటానికి వచ్చినప్పుడు నేను సుచిత్రను చూడటానికి ఉండాలిగా. నాకు బ్రతకాలనే ఉందిరా. ఎప్పటికైనా ఒకసారి సుచిత్రను చూడటానికి నేను బ్రతికి ఉంటానురా. అవును, అవునా?
అరవకో నేనేం చేయను చూ చూడడానికి వచ్చాను లోపల రానివ్వు నేనేం చేయను ఆ సుచిత్ర నా కోపం తెప్పించుకో నేనేం చేయనన్నాగా డోర్ తెరు ఆ మాటరాని మౌన
హలో అద్దంగి నేను హలో మరి మా సుచిత్ర ఏమైంది అబ్బే ఏం లేదు మరి మీరు వచ్చేసరికి అలసిపోతున్నా తొందరగా వచ్చేస్తారు కదా అలాగే థ్యాంక్స్ సుచిత్ర వెళ్ళొస్తాను ఇలా నిన్ను చూసుకున్న అనుభూతి నాకు 4 నెలల పాటు జీవమై నన్ను బతికిస్తుంది నేను వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను నేను వెళ్తున్నది తెలకొస్తాన భయంతో మాత్రం కాదు గౌరవంతో చిత్ర ఏమైంది మహర్షి 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 ఏం వెళ్ళకొచ్చాడండి గొడవ ఏం చేయలేదు కదా నన్ను బెదిరించి అక్కడే కూర్చోబెట్టాడండి అదిగో అక్కడే కూర్చున్నాడు నన్ను బొమ్మలా చూస్తూ కూర్చున్నాడండి తన ఒక అంగుళం కూడా కదలలేదు నన్ను కదలలేవలేదు నాకు భయం టెన్షన్ ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టమైపోయిందండి పిచ్చి చూపులో పిచ్చి వాగుడు కదిలితే ఏం చేస్తాడన్న భయం మౌనంగా భరిస్తూ కూర్చున్నాడండి కనీసం ఏడడానికి కూడా వీళ్ళ నిస్సహాయ స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టి కూర్చున్నారు మహర్షి పిచ్చివాడైపోతాడన్నమాట ఏమండి అతను పిచ్చితనం గురించి జాలి పడుతున్నారు గాని నా స్థితి ఆలోచించారా ఒక ఆడదాన్ని ఏ క్షణాన్ని ఏం చేస్తాడో తెలియని స్థితిలో గుండెలు బిగు పెట్టుకుని చాలా సేపు నేను పడ్డాను టెన్షన్ నా నరకయాతన తలుచుకుంటేనే ఇప్పటికీ చోట్లు పడుతున్నాయి నాకు పొరపాటు పడుతున్నావా అతనిది మానసిక వ్యాధి జీవితాన్ని కోల్పోయే స్థితి అందుకే అలా ఉన్నాడు నీ స్థితిని నేను అర్థం చేసుకోగలను ఇవాళ ఏం చేయలేదు కేవలం మానసిక క్షోభ అనుభవించాను రేపు ఆ పిచ్చిలో ఏదైనా అఘాయిత్యం చేస్తే పిచ్చిదాన మన జాగ్రత్త మనం తీసుకుందాం నేను లేను అతని సంగతి నేను చూసుకుంటాను నువ్వు రిలాక్స్ ప్లీజ్ ఎక్సైట్ అవ్వద్దు హౌ ఈజ్ ఇట్ డాక్టర్ హీ ఈజ్ ఇన్ ఏ హైలీ డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అతను చాలా మానసికంగా అలజడికి గురవుతున్నాడు ఇలాగే ఉంటే అతని పరిస్థితి ఏమవుతుంది డాక్టర్ ఏ రకమైన మార్పు జరగచ్చు ఇట్ ఆల్ డిపెండ్స్ ఈ అలజడి గనక ఎక్కువైపోయి ఆవేశాన్ని కూడా తట్టుకోలేని స్థితిలో ఆత్మహత్యకు దారి తీయడానికి అవకాశం ఉంది అలాంటిది ఏమీ జరగకుండానే ఇలాగే పిచ్చిలోకి జారిపోయి పూర్తిగా పిచ్చివాడైపోవచ్చు హెల్ విత్ దిస్ లవ్ సారీ డాక్టర్ ఇంతకీ తిరిగి అతను మామూలు స్థితికి వచ్చే అవకాశం లేదా ఏ రకమైన ట్రీట్మెంట్ వీలు పడదా డాక్టర్ ట్రీట్మెంట్ ఇది కేవలం మందులతో అయ్యే వైద్యం కాదు మనస్సుతో చేయాల్సిన వైద్యం ఇట్స్ నాట్ దట్ హోప్లెస్ కండిషన్ అయితే అతన్ని మామూలు మనిషిగా చేసే ప్రయత్నం కేవలం ఒక్క మనిషికే సాధ్యం ఎవరు డాక్టర్ ఎవరి మీదైతే తన మనసు చంపుకోలేకుండా ఉన్నాడో ఆ అమ్మాయి అందించే స్నేహభావం వల్ల తనలో ఉన్నటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ అబ్సెషన్ కూడా తగ్గించొచ్చు ఆ అమ్మాయి కూడా తనదే కావాలి అన్నటువంటి కోరిక కూడా దూరమై ఆ స్నేహాన్ని గొప్ప అనుభూతిగా భావించి మామూలు మనిషి కావచ్చు ఇట్స్ ఓన్లీ ఏ ఛాన్స్ అది కూడా ఖచ్చితంగా చెప్పలేము ఇది ఒక ప్రయత్నమే అయితే తప్పకుండా ప్రయత్నిస్తాను తెలగ్గారు ప్రయత్నించాల్సింది మీరు కాదండి ఆ అమ్మాయి ఆ అమ్మాయి నా భార్య డాక్టర్ మళ్ళీ మొదలెట్టారు అదేంటి ఈ దండు నాకెందుకు మెళ్ళ వేసుకు తిరగడానికి నిజంగా మీ ఆడవాళ్ళు చాలా త్యాగజీవులు అయి అందం మీది అనుభవం మాది పూలు మోసేది మీరు హాసం చూసేది మేము సుచిత్ర నిన్న విషయం అడగాలనుకుంటున్నాను నువ్వేం బాధపడినంటే మీరు అడిగితే నేను ఎందుకు బాధపడతాను
బాధపడడానికి కాదంటానికి నీకు హక్కు ఉందో? మొగుడు పెళ్ళాల మధ్య హక్కులు బాధ్యతలే ఉంటండి. భార్య అంటే నా దృష్టిలో ఓ స్నేహితురాలు, దాంపత్యం అంటే శాశ్వతమైన స్నేహం. ఇంతకీ విషయానికి రండి. చెప్తాను, నువ్వు నోనం దలుచుకుంటే పూర్తిగా విన్నాకను, మధ్యలో అడ్డు తగిలేవనుకో నేను చెప్పదలుచుకుంది పూర్తిగా చెప్పకుండా ఆపేయాల్సి వస్తుంది. ఓకేనా? చెప్పండి. ఏం లేదు సుచిత్ర, నీకు చివుక్కుమైన విషయమే, నీ మీద నీ సంస్కారం మీద ఉన్న నమ్మకంతో నేను ఈ విషయం చెప్పడానికి సాహసిస్తున్నాను. మొన్న నేను వెంకటరమణ సైకాట్రిస్ట్ని కలిశాం. మహర్షి మెంటల్ కండిషన్ చాలా బ్యాడ్గా ఉందని చెప్పాడు. ఒక్క నీ స్నేహం తప్ప ప్రపంచంలో మరేది అతన్ని మామూలు స్థితికి తీసుకురాలేదన్నాడు. కాబట్టి అతనికి మనం సాటి మనుషులుగా సహకరిద్దాం. సారీ, నిన్ను బాధ పెట్టు నా ఉద్దేశం కాదు. ఇట్స్ ఆల్ రైట్, మన వల్ల కాదని వదిలేద్దాం. నీకంటే అతను నాకేం ఎక్కువ కాదు. ఇవి బాధతో వచ్చే కన్నీళ్లు కావండి, ఆనందంతో కరువంతో వచ్చేవి. తన భార్యను ప్రేమించి పిచ్చివాడైన ఓ వ్యక్తిని మామూలు మనిషిని చేయడానికి ఇంతగా తాపత్రయపడే వ్యక్తి మామూలు మనిషి కాదండి, మహానుభావుడు. ఇలాంటి పరిపూర్ణమైన వ్యక్తిని భర్తగా పొందినందుకు గర్వంతో ఊపికి వచ్చిన ఆనంద పుష్పాలు. ఏమండి, మీరన్నట్టే చేద్దాం, కానీ మీ మంచితనాన్ని ఈ లోకం అర్థం చేసుకుంటుందా? మీరు పడుతున్న శ్రమకు ఫలితం ఉంటుందా? నాకేదో భయంగా ఉందండి. హెల్ విత్ దిస్ వరల్డ్, ప్రపంచంలో అత్యంత ప్రియమైన భార్య నన్ను అర్థం చేసుకుంటే చాలు. నేను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డియర్. వెల్కమ్ ఫ్రెండ్స్, రండి. ప్లీజ్ కమ్ రామహర్షి.
మహర్షి నేను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకు ఐ యామ్ ఫీలింగ్ రియల్లీ వెరీ గ్లాడ్ సుచిత్ర ఇవేళ మంచి స్వీట్ తయారు చేయలో సర్లేండి ముందు కాఫీ తీసుకొస్తున్నా రా మహర్షి కూర్చో నవణ గారు మహర్షి ఈ మధ్య నీలో ఏదో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏమై కదా కాఫీ తీసుకోండి మహర్షి నువ్వెప్పుడు ఇలా ఆనందంగా ఉండాలనే నా కోరిక స్నేహితత్వం ఎంత గొప్పదో చూడు దుఃఖాన్ని పంచుకుంటే కరిగిపోతుంది ఆనందాన్ని పంచుకుంటే పెరిగిపోతుంది ఓహో ఈ రోజు వీరి కవిత గోష్ఠి మొదలైందన్నమాట వాట్ డు యు మీన్ మీరు మాట్లాడేది కవిత్వంలాగా వినిపిస్తేను మీలో కవి హృదయం ఏదైనా ఒప్పుంగిందేమోనని నిజాన్ని చూడగలిగేదే కవి హృదయం అయితే ఏని చెప్పింది గొప్ప నిజం సుచిత్ర కరెక్ట్ ఓహో మీ మగవాళ్ళంతా కట్టుకట్టుకుని ఒక పార్టీ అయ్యారన్నమాట ఎంతైనా జాతి అభిమానులే లేదు సుచిత్ర ఈయన చెప్పింది చాలా నిజం ఆ నిజాన్ని నేను అనుభవిస్తున్నాను దుఃఖాన్ని పంచుకుంటే కరిగిపోతుంది ఆనందాన్ని పంచుకుంటే పెరిగిపోతుంది నిజమే స్నేహతత్వం ఎంత గొప్పది ఏమిటి ఓ మంచి మిత్రుడితో గడుపుతున్న ఆనందం నాకు ఉంది ఇదిగో మళ్ళీ స్వార్థం ఆ కాడికి నాకు రమణకి లేనట్టు ఇదండి వరుస పెళ్ళైన దగ్గర నుంచి నా దగ్గర ఉన్న తెలివితేటలన్నీ లాగేసుకుని నన్ను వాయించేస్తుంది ఎనీవే ఐ లవ్ ఇట్ భార్య చేతిలో ఓడిపోవటం చాలా మధురంగా ఉంటుంది ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా వెరీ ఇంటిమేట్ ఫ్రెండ్ ఈస్ వైఫ్ చూడు మహర్షి నాదో ఫ్రెండ్లీ సలహా ఎంత స్నేహితులమైనా కష్టాల్ని పంచుకోగలమే కానీ అనుక్షణం నీ వెంటుండి నిన్ను సంతోషపెట్టలేంగా నేను సుచిత్ర రమణ నీకెప్పుడు ఉంటాం కానీ నీకు జీవిత భాగస్వామి కూడా కావాలిగా నా మాట విని సుచిత్ర రూపాన్ని మనసులోంచి చెరిపేసుకో మరో స్త్రీ రూపాన్ని ప్రతిష్ఠించుకో Thank you.
తలుపుదారు సుచిత్ర 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 తలుపుదారు సుచిత్ర 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 తలుపుదారు సుచిత్ర సుచిత్ర సుచిత్రా మంచి చెడ్డ న్యాయం అన్యాయం తెలియదు నాకు నువ్వు వచ్చి నన్ను ప్రేమించాలని చెప్పాలి లేదంటే నీ బిడ్డను Don't answer him, carry on. Sir, Maharishi Apsara Hotel Road level kotta building poi parigettadu sir. Chethulo pillaadu kuda unnadu. Mem follow avutunnam. Okay, come on Ravana. Come on. ఏండి ఏండి మన బాబుని మహర్షి పోయాడండి ఏండి నేను లొంగిపోతాను నేను ఏమైపోయినా పర్వాలేదండి నా బాబు సుచిత్ర మన బాబు ఇంకా భయపడకు తెలియదు ఇప్పుడు ఏం చేద్దాం ప్లీజ్ నన్ను ఆలోచించుకోనివ్వండి మిస్టర్ రవి చూడండి ఇన్స్పెక్టర్ అతను పిచ్చివాడు ఆవేశంలో ఉన్నాడు సుచిత్రను అడ్డం పెట్టుకునైనా సరే బాబుని చేతను దృష్టి డైవర్ట్ చేయాలి వీరైనంత వరకు అతను ప్రాణం లేకుండా చూద్దాం అవసరమైతే గాయపరిచిన అభ్యంతరం లేదు సుచిత్రకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ గో లెట్స్ గో నా బాబు సార్ అతను పైనున్నాడు అప్రోచ్ అవుదా అంటే బాబు ఏమైనా చేస్తాడని కన్ఫ్యూజన్లో ఉన్నాం అవును మహర్షి మనసర్ లేని మనిషి ఆవేశంలో ఉన్నాడు అతను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ముందు ఎలాగైనా సరే బాబుని కాపాడాలి అది నేను చూసుకుంటాను మీరు ఇక్కడే ఉండండి ఓకే సార్ ప్రాణవరా ఒక్కసారి చూసుకుందాం రా ఇదంతా ఎడవద్రా రే బాబు ఎడవద్రా బాబు రే నేను చెప్పినంత గుర్తుందిగా ధైర్యంగా వెళ్ళు మన బాబు కోసం వెళ్ళు సుచిత్ర వెళ్ళు Oh
నీ ప్రేమను అర్థం చేసుకుని నీ సుచిత్రగా వచ్చేసాను. सॉरी महर्षि. क्षेम का तिरी उगल प्रेम का गेल सुचित्रा तिलंगार सुचित्रा निजम नी प्रेम पा ने मार्गा तपेव ना का प्रेम मत निज लव इज ट्रू తెలిసింది. నీ ప్రేమను పొందే మార్గం తెలిసింది. నేను నీ బిడ్డగా పుట్టి నీ బిడ్డగా పుడతాను సుచిత్ర. కనీసం అవరమైనా ప్రసాదిస్తావా? ప్రసాదించవు?